హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చెంజు, నౌ గో టు యువర్ ప్లేస్ అన్నాడు నక్షత్ర. ఓకే అన్నట్లు తల ఊపి బయటకు వచ్చేస్తుంది. చెందు ఇంకా నార్మల్గా వచ్చి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర చందు తనకు చూపించిన ప్లేస్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. తనకి చందు దగ్గరగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. అక్కడ అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉండటంతో మళ్ళీ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. పక్కన కూర్చొని ఉన్న చరణ్ నక్షత్ర వైపుకి కింద నుంచి పైకి చూసి చిన్నగా విజిలు వేశాడు. నక్షత్ర అటువైపు చూసి ఏంటి అని అన్నట్లుగా కళ్ళెగరేస్తుంది. చరణ్, హాయ్, ఆఫీస్కి కొత్తగా వచ్చినట్లున్నారు అన్నాడు. నక్షత్ర సెటైర్ వేస్తూ, లేదు, 2 సంవత్సరాల నుండి వస్తున్నాను, కానీ లోపలికి వస్తే బాగోదు అని బయటే కూర్చున్నాను అంది. చరణ్ నైస్ జోక్ అంటాడు. నక్షత్ర మొహం పక్కకు తిప్పుకుంటుంది. చరణ్ మళ్ళీ, దిస్ ఈజ్ చరణ్, మరి మీ నేమ్ అన్నాడు. నక్షత్ర మనసులో బావ చెప్పింది నిజమే, ఇతను పెద్ద ఫ్లడ్లా ఉన్నాడు. నాకు ఛాయాక్క విషయంలో ఫస్ట్ డౌట్ ఇంత మీదే వస్తుంది అని అనుకుంది నక్షత్ర. చరణ్, వావ్, స్వీట్ నేమ్ అన్నాడు. నక్షత్ర పక్కన కూర్చొని ఉన్న రీతు, అది స్వీట్ నేమ్ కాదు, గెలాక్సీలో ఒక పార్ట్ అయిన స్టార్ నేమ్ అని అంది. నక్షత్ర ఒక్కసారిగా నవ్వుతుంది. చరణ్ ఒక వెకిలి నవ్వు నవ్వి, అదేలే స్వీట్గా ఉంది అని చెప్పాను అన్నాడు. రీతు, ఏంటి నేమేమేనా, తినే జిలేబీనా స్వీట్గా ఉంది అంటున్నావు అని అంది. చరణ్ మనసులో నా పరువు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది అని అనుకుని, అంటే జస్ట్ క్యాజువల్గా అన్నాను అని మళ్ళీ వర్క్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాడు. నక్షత్ర రీతు వైపు తిరుగుతుంది. రీతు తనను చూసి, హాయ్ నక్షత్ర అని అంది. హాయ్ రీతు అంది. రీతు నక్షత్ర స్మైల్ ఇచ్చి, హాయ్ రీతు అని ఇక నార్మల్గా మాట్లాడుతుంది. రీతు, అవును, చంద్రశేఖర్ సారు నీకు కజినా అంది. అంటే నిన్న సార్ని కలవడానికి వచ్చావు కదా, అందులోకి సార్తో కూడా కొంచెం చాలా క్లోజ్గా ఉన్నావు, అందుకనే నాకు డౌట్ వచ్చింది అంది. నక్షత్ర అయోమయంగా ఫేస్ పెట్టి, మనసులో ఇప్పుడు నేనేం చెప్పాలి, తను మా బావా అని చెప్తే మళ్ళీ ఇక్కడ రూమర్ స్టార్ట్ అయ్యి ఛాన్స్ ఉంది కదా, అందులోకి బావ కూడా ఇంట్లో విషయాలు ఇంకా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ డిస్కస్ చెయ్యొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పారు, మరి ఎలా అనుకుని మళ్ళీ వెంటనే, కాదు మేం కజిన్స్ కాము అంది. చంద్రశేఖర్ సార్ మా నాన్న తెలుసునంట, అందుకే ఇక్కడ జాబ్ గురించి మాట్లాడటానికి నన్ను పంపారు. నిన్న సార్కి హెల్త్ బాగా డల్గా ఉండటంతో నేను కొంచెం హెల్ప్ చేశాను అంతే అంది. రీతు, హో అవునా అని ఇంకా నార్మల్గా మాట్లాడి కాసేపటి తర్వాత మళ్ళీ నార్మల్గా వర్క్లో పడిపోతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ అందరూ వారి క్యారియర్ తీసుకొని కామన్గా లంచ్ చేసి స్టాఫ్ రూమ్కి వెళ్తారు. నక్షత్ర రాకుండా కూర్చుని ఉండటంతో రీతు నక్షత్రతో, నక్షత్ర క్యారియర్ తెచ్చుకున్నావా అంది. నక్షత్ర, హా తెచ్చుకున్నా అంది. రీతు, మరైతే పదా ఇక్కడెందుకు కూర్చున్నావంది. నక్షత్ర మనసులో, బావ ఇంకా లంచ్కి వెళ్ళినట్లేడు అనుకుంటూ రీతుతో, ఇంతకీ మన బాస్ కూడా మనతో కలిసి తింటారా అంది. రీతు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయా, ఆయన సింగిల్గా ఆ క్యాబిన్లోనే తింటారు అంది. నక్షత్ర మనసులో, అయితే ఇప్పుడు బావ తినేసి ఉంటారా లేదంటే తినకుండా ఉంటారా, ఒకసారి వెళ్ళి కనుక్కొని వద్దాం అనుకుని రీతుతో, రీతు నువ్వు తినడానికి వెళ్ళు, నేను ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను అంది. రీతు ఓకే అని వెళ్ళిపోతుంది. నక్షత్ర అందరూ వెళ్ళిపోయేసరికి లేచి చందు క్యాబిన్ దగ్గరకు వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూస్తుంది. అక్కడ చందు కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్ర లోపలికి వచ్చి చిన్నగా బావా అని అంటుంది. చందు తల ఎత్తి నక్షత్ర వైపు చూసి విసుగ్గా, ఏంటి ఎందుకు వచ్చావు అని అన్నాడు. నక్షత్ర తన 2 చేతుల్ని నడుము మీద పెట్టుకొని, ఏం ఇక్కడికి రాకూడదా అని అంది. చందు, నేను చెప్పింది రాకూడదు అని కాదు, పర్మిషన్ తీసుకోకుండా నేరుగా లోపలికి వచ్చేసావేంటి అన్నాను, అందులోకి సార్ అని పిలవకుండా బావాని పిలుస్తున్నావు అని అన్నాడు. నక్షత్ర మనసులో, మనకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి బావా అనుకుంది. చందు తన వైపు కోపంగా చూస్తూ, చూడు నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు ఇక్కడ ఒక ఎంప్లాయ్ మాత్రమే అని, అంతకు మించి మన మధ్య ఆఫీస్లో ఎటువంటి రిలేషన్ లేదు అన్నాడు. నక్షత్ర కొంచెం బాధగా అనిపించి చిన్నగా
కానీ ఇప్పుడు ఆఫీసులో ఎవ్వరు లేరు కదా బావా, అందరూ లంచ్ చేయడానికి వెళ్లిపోయారు, మరి నార్మల్గా ఉంటే తప్పేంటి అంది. చందు కోపంగా లేచి నిలబడి, చూడు నక్షత్ర, మళ్లీ మళ్లీ చెప్పించుకోకు, ఆఫీస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత నువ్వు ఎలా అయినా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ ఆఫీసులో ఉన్నంత సేపు మాత్రం నేను చెప్పినట్లే ఉండాలి అన్నాడు. నక్షత్ర బాధగా కిందకి చూస్తూ ఓకే అన్నట్లు తల ఊపుతుంది. చందు తన వైపు చూసి, ఇంతకీ అసలు ఎందుకు వచ్చావు అన్నాడు. నక్షత్ర సైలెంట్ గా ఉంటుంది. చందు, అరే అడిగేది నిన్నే చెప్పు అని అన్నాడు. నక్షత్ర, మీరు లంచ్ చేస్తారా లేదా అని అడగడానికి వచ్చాను అంది. చందు, అది అడగడానికి వచ్చావా అని అన్నాడు. నక్షత్ర, అవును, అందరూ లంచ్ టైంకి లంచ్కి వెళ్లిపోయారు, మీరు క్యాబిన్ నుండి కదలను కూడా కదల్లేదు, అందుకే అడుగుదామని వచ్చాను, లంచ్ చేసావా లేదా అంది. చందు మళ్ళీ ల్యాప్టాప్ లో టైప్ చేస్తూ లేదు అన్నాడు. నక్షత్ర, ఎందుకు అంది. చందు, నాకు ఇంకా ఆకలిగా లేదు, అందులోకి క్యాంటీన్ నుండి తెప్పించుకునేదే కదా, కాబట్టి ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు అన్నాడు. నక్షత్ర కొంచెం షాక్ అయ్యి, క్యాంటీన్ నుండి తెప్పించుకోవడం ఏంటి, మీరు క్యారియర్ తెచ్చుకోలేదా అంది. చందు, ఇంట్లో వంట చేసి క్యారియర్ కట్టి ఇవ్వడానికి ఎవ్వరూ లేరు, నాకు వండుకునే టైము లేదు, అందుకే క్యాంటీన్ లో తింటం అలవాటు చేసుకున్నాను అన్నాడు. నక్షత్ర ఒక్క క్షణం షాక్ అయ్యి, ఒక్క నిమిషం బావా అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చందు తను వెళ్తున్న వైపు చూస్తూ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది తను అనుకుంటూ డోర్ వైపు చూస్తుంటాడు. నక్షత్ర తన క్యారియర్ తీసుకుని లోపలికి వస్తుంది. చందు తనను చూసి కొంచెం షాక్ అవుతాడు. నక్షత్ర వచ్చి చందు ఎదురుగా కూర్చొని, చందు ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన లంచ్ బాక్స్ ముందు పెట్టి, ముందు లంచ్ చేయండి సార్ అంది. చందు, లంచా, అసలు ఎవరు తెచ్చారు అన్నాడు. నక్షత్ర బాక్స్ ఓపెన్ చేస్తూ, నేనే అంది. చందు, నువ్వా, అంటే ఇది నీ లంచ్ బాక్సా అన్నాడు. నక్షత్ర, హా అవును అంది. చందు, మరి నువ్వు తినకుండా నాకిస్తున్నావేంటి అన్నాడు. నక్షత్ర, పర్వాలేదు బాబా, ఇద్దరం షేర్ చేసుకుందామంది. చందు, వద్దు, నాకు షేర్ చేసుకోవడం ఇష్టముండదు, నువ్వు తినే అన్నాడు. నక్షత్ర, ఒకవేళ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వే తిను బావా, కానీ ప్రతిరోజు క్యాంటీన్ ఫుడ్ తినటం మాత్రం హెల్త్కు మంచిది కాదు అంది. చందు, వద్దు నక్షత్ర, నువ్వు తిను అన్నాడు. నక్షత్ర, బావా తినమంటున్నాను కదా, తిను అంది. చందు, సరే నువ్వు కూడా తీసుకో, ఇద్దరం కలిసి తిందామంటాడు. నక్షత్ర నవ్వుతూ ఓకే అని కొంచెం ఫుడ్ని మూతలోకి తీసుకొని తినడం మొదలు పెడుతుంది. చందు కూడా తినడం మొదలు పెడతాడు. చందు తింటూ మనసులో, ఈ నక్క కళ్ళ పిల్ల ఇంత టేస్ట్గా వంట చేస్తే ఎలా అనుకుంటూ తింటూ ఉంటాడు. నక్షత్ర తన వైపు చూస్తూ ఉంటుంది. చందు తనను చూసి, ఎందుకలా చూస్తున్నావు అన్నాడు. నక్షత్ర, ఏం లేదు బావా, వంట ఎలా ఉందో చెప్పకుండా తింటున్నావు, బాలేదా అని ఆలోచిస్తున్నా అంది. చందు మనసులో, ఇంత బాగుంటే బాలేదా అని అడుగుతుందేంటి అని అనుకుని, పైకి మాత్రం పర్లేదు, బానే ఉంది అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వుతూ, కొన్నిసార్లు నువ్వు భలే క్యూట్గా ఉంటావు తెలుసా బావా అంది. చందు, అబ్బో అని అన్నాడు. నక్షత్ర, నిజం బావా అంది. చందు ఏమి రెస్పాండ్ అవ్వకుండా తింటూ ఉంటాడు. నక్షత్రకు ఏదో గుర్తుకు వచ్చి సడన్ గా, బావా చెప్పడం మర్చిపోయాను, ఇంకో 2 డేస్ లో తారా పుట్టినరోజు ఉంది అంది. చందు, యా తెలుసు అని అన్నాడు. నక్షత్ర, హా, తనకి ఇంకా బర్త్డే డ్రెస్ తీసుకోలేదు, ఈరోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాము, నువ్వు కూడా వస్తావా అంది. చందు, మీ షాపింగ్కి నేను వచ్చి ఏం చెయ్యాలి, అందులోకి లేడీస్ షాపింగ్ అంటే మాటలా, నా వల్ల కాదు అన్నాడు. నక్షత్ర, మేము ఏమి ఎక్కువ టైం షాపింగ్ చెయ్యంలే బావా, నువ్వు ఇంట్లో ఒక్కడే ఉంటావు కదా, కాసేపు సరదాగా వచ్చినట్టుంటుందిలే, వెళ్దాం బావా అంది. చందు ఒక క్షణం ఆలోచించి, షాపింగ్కి ఎక్కువ టైం తీసుకోరు కదా అన్నాడు. నక్షత్ర, అస్సలు తీసుకోము అంది. చందు ఒక క్షణం తర్వాత, సరేలే వస్తాను అంటాడు. నక్షత్ర నవ్వుతూ, థ్యాంక్స్ బావా, కానీ ఈ సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని మార్చుకో బావా, చూడటానికి అస్సలు బాగోలేదు, నువ్వు చిన్నగా పెదవి విరిచి నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ముందు చందమామ కురిపించే వెన్నెల కూడా వెలవెలబోతుంది తెలుసా అంది. ఆ నవ్వుకి ఎవ్వరైనా పడిపోతారు, నిజంగా చెప్పాలి అంటే నీ నవ్వును చూస్తూ బ్రతికేయొచ్చు తెలుసా అంది. చందు ఒక క్షణం షాక్ అయ్యి తన వైపు చూస్తాడు. నక్షత్ర చందు వైపు చూసి తను ఎందుకలా చూస్తున్నాడో అనుకుని మళ్లీ వెంటనే తను చెప్పింది గుర్తు చేసుకుని తనకు తెలియకుండానే చిన్నగా బ్లష్ అయ్యి తల కిందకు దించేసి మనసులో, అబ్బా నక్షత్ర, ఏంటి నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కాకుండా మాట్లాడేస్తున్నావు అనుకుంటూ చిన్నగా తలెత్తి చందు వైపు చూస్తుంది. చందు ఫేస్ ఇంకొక వైపు తిప్పుకొని తింటూ ఉంటాడు.
నక్షత్ర మనసులో కొంచెం ఇబ్బందిగానే, ఏంటి ఇది ఇలా పొగుడేస్తున్నానేంటి, అతను ఏమనుకుంటాడో ఏంటో అని అనుకుంటూ తింటూ ఉంటుంది. చందు తినటం పూర్తి చేసి హ్యాండ్ వాష్కి వెళ్తాడు. నక్షత్ర కూడా తినేసి బాక్స్ క్లోజ్ చేసి తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది. చందు వచ్చి తన ప్లేస్లో కూర్చుంటూ, అబ్బా హోమ్ ఫుడ్ తిని ఇన్ని రోజులైంది అన్నాడు. నక్షత్ర తన వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. చందు తన సెల్ ఫోన్ తీసుకుంటూ సుమిత్ర గారికి కాల్ చేస్తాడు. అప్పుడే భోజనం చేసి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తున్న సుమిత్ర గారు చందు ఫోన్ చేస్తూ ఉండటం చూసి లిఫ్ట్ చేసి, హా చెప్పు నాన్నా, ఎలా ఉన్నా అంది. చందు నవ్వి, పైనమ్మా భోజనం చేశారా అన్నాడు. సుమిత్ర గారు, హా చేశాన్రా, నువ్వు చేశావా అంది. చందు, హా ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. సుమిత్ర గారు, సీరియల్ చూస్తున్నాన్రా, ఇందులో అత్త పెద్ద గెయ్యాడ్రా, కోడల్ని చిత్రహింస పెడుతుంది, దానికి కాళ్ళు చేతులు పడిపోను అని అంది. అమ్మా అది సీరియల్ అమ్మా, అయినా నిన్ను ఆ ఏడుపుగొట్టు సీరియల్ చూడొద్దు అన్నానా అని అన్నాడు. సుమిత్ర, నీకేం తెలుసురా, ఆడవాళ్ల కష్టాలన్నీ ఈ సీరియల్లోనే చూపిస్తారు అంది. చందు ఉఫ్ అని అనుకుని, ప్లీజ్ అమ్మా నువ్వు ఆ సీరియల్స్ గురించి చెప్పకు అని అంటాడు దీనంగా మొహం పెట్టి. అది చూసిన నక్షత్ర నవ్వుకుంటూ ఉంటుంది. సుమిత్ర, సరేలేరా, ఇంకో 2 రోజుల్లో తారా పుట్టినరోజు ఉంది అంది. చందు, హా తెలుసమ్మా, దాని గురించే ఫోన్ చేశాను అన్నాడు. సుమిత్ర, అవునా అంది. చందు, హా మీరు తన పుట్టినరోజుకి వస్తానన్నారు కదా, మరీ వస్తున్నారా అన్నాడు. సుమిత్ర, హా వస్తున్నాంరా, రేపు బయలుదేరి వస్తున్నాను. నువ్వు నక్షత్ర తారాని తీసుకుని షాపింగ్కి వెళ్ళిరా, తారాకి మంచి డ్రెస్ తీసుకో అంది. చందు, హా నక్షత్ర ఈరోజు ఈవినింగ్ వెళ్దామంటుంది అన్నాడు. సుమిత్ర, అవునా సరే వెళ్ళిరండి అంది. చందు, హా బాయమ్మా అంటాడు. సుమిత్ర బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. చందు నక్షత్ర వైపు చూసి, ఈరోజు ఈవినింగ్ 5:30కి మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండండి అన్నాడు. నక్షత్ర ఓకే బావా అని తన బాక్స్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. చందు వాటర్ తాగి వర్క్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర బాక్స్ తీసుకుని తన ప్లేస్ కు వచ్చి బాక్స్ తన బ్యాగ్ లో పెట్టుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే లంచ్ ఫినిష్ చేసి అక్కడికి వచ్చిన రీతు నక్షత్రాన్ని చూస్తూ, నక్షత్ర నువ్వు లంచ్కి రాలేదేంటి అంది. నక్షత్ర కొంచెం తడబడుతూ, అంటే అది నేను ఇక్కడే కూర్చొని తినేశాను అంది. రీతు, అవునా కానీ ఎందుకు అని మళ్లీ తనే, ఓ నీకు ఆఫీస్ స్టాఫ్ కామన్ రూమ్ ఎక్కడుందో తెలియదు కదా, అందుకే ఇక్కడ కూర్చున్నావు కదా అంది. నక్షత్ర ఒక వెకిల్ నవ్వు నవ్వుతూ, ఎస్ కరెక్ట్, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి అంది. రీతు, హా అవును అంటూ కూర్చుంటుంది. నక్షత్ర ఇంకా నార్మల్ గా వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు ఈవినింగ్ నక్షత్ర ఆఫీస్ అయిపోయిన తర్వాత చందుతో చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. నక్షత్ర దారిలో తారాను పికప్ చేసుకుని ఇంటికి వస్తుంది. ఇద్దరూ కలిసి రెడీ అవుతారు. కరెక్ట్ గా 5:30కి చందు అక్కడికి వచ్చి హారన్ కొట్టి కార్ దిగుతాడు. తను వచ్చాడు అని అర్థమయ్యి నక్షత్ర స్పీడ్ గా తారాకి జడవేసి పౌడర్ పూసి బొట్టు పెట్టి పద తారా అని తనతో కలిసి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. చందు వాళ్ళు రావడం గమనించి అటువైపు చూస్తాడు. నక్షత్ర పింక్ అండ్ వైట్ కలర్ చూడీదార్ వేసుకుని బయట డబుల్ సైడ్ వేసుకుని పిన్ పెట్టి తల సగంకి క్లిప్ పెట్టి ఫేస్ కి కనుబొమ్మల మధ్యలో ఒక చిన్న పింక్ కలర్ స్టిక్కర్ పెట్టుకుని సింపుల్ గా రెడీ అయి ఉంటుంది. చందు ఒకసారి తన్ని పైనుండి కిందకు చూస్తాడు. నక్షత్ర అక్కడికి వచ్చి చందు అలా చూస్తూ ఉండటంతో కొంచెం అయోమయంగా, ఏమైంది బావా ఎందుకలా చూస్తున్నావంది. చందు తన వైపుకు చూసి, ఏం లేదు అంతా బాగుంది గాని పైట దగ్గర ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది నక్షత్ర అంటూ ముందుకు వచ్చి పైట తీ చెప్తా అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి మళ్ళీ, బావా బయట పైట తీయడం ఎందుకు అంది. చందు, అబ్బా ఒక 2 మినిట్స్లో సెట్ చేస్తా ఇవ్వు అని అన్నాడు. నక్షత్ర తన పిన్ తీసి ఇబ్బందిగా పైట చందు చేతికిస్తుంది. చందు డబుల్ గా ఫోల్డ్ చేసిన తన పైటని ఇంకోసారి ఫోల్డ్ చేసి పైటని నక్షత్ర ఫోల్డర్ మీద లెఫ్ట్ సైడ్ గా వేసి సింగిల్ సైడ్ గా సెట్ చేసి పిన్ ఇవ్వు అంటాడు. నక్షత్ర పిన్నిస్తుంది. చందు పైటకు పిన్ను పెట్టి కొంచెం పైటను చేతితో సెట్ చేసి కొంచెం దూరంగా జరిగి మళ్లీ తన పైనుండి కింద చూసి, ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నాడు. నక్షత్ర ఒక్కసారిగా ముందుకు వంగి తన డ్రెస్ ను చూసుకొని అక్కడ చందు కారులో మిర్రర్ లో నుండి తనను తాను చూసుకొని, బాగుంది అని మళ్ళీ, అయినా నీకు అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి బాగా తెలిసినట్లుంది అంది. చందు కనుబొమ్మలు ఎగరవేస్తూ, వాట్ డూ యూ మీన్ అని అన్నాడు. నక్షత్ర నవ్వి, జస్ట్ ఫర్ ఫన్ బాబా, పద వెళ్దాం అని ముందుకు వచ్చి తారా ముందు కూర్చుంటూ ఉండటంతో తారాను ముందు ప్లేస్ లో కూర్చోబెట్టి తను వచ్చి వెనక సీట్ లో కూర్చుంటుంది.
చందు డ్రైవింగ్ సీట్ లో కూర్చోవడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఏదో శబ్దం వినపడటంతో వాళ్ళ ఇంటి వైపు చూస్తాడు. అక్కడ ఏదో శబ్దం వినపడుతూ ఉండటంతో అది ఏం శబ్దమా అని అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి ముందుకు వస్తాడు. తను ముందుకు వెళ్లడం చూసిన నక్షత్ర ఎందుకు వెళ్తున్నారు అర్థం కాక బావా అని పిలుస్తుంది. చందు వెనక్కి తిరిగి చూస్తాడు. నక్షత్ర ఏమైంది బావా అంది. చందు ఏదో సౌండ్ వస్తుంది నక్షత్ర, ఏంటో చూసి వద్దామని వెళ్తున్నా అన్నాడు. నక్షత్ర ఇంటి వైపు చూసి మేబీ గాలి కిటికీలేమైనా కొట్టుకుంటున్నాయేమో, పర్లేదులే వదిలే అంది. చందు అదే అయి ఉంటుంది అని వచ్చి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. చందు కార్ డ్రైవ్ చేస్తూ ఒక షాపింగ్ మాల్ ముందు ఆపి ఇక్కడ షాపింగ్ చేద్దామా అన్నాడు. నక్షత్ర బయటకు చూసి ఓకే బావా అని కార్ దిగుతుంది. చందు తారాను కూడా దిగమని చెప్తాడు. తారా కార్ దిగుతుంది. చందు కార్ పార్క్ చేసి వస్తాడు. ముగ్గురు కలిసి షాపింగ్ మాల్లోకి వచ్చారు. నక్షత్ర ముందుగా తారాకు డ్రెస్ తీసుకోవడం కోసం వాళ్ళ డ్రెస్ సెక్షన్కి వెళ్తుంది. చందు కూడా వాళ్లతో పాటు అక్కడికి వస్తాడు. సేల్స్ గర్ల్ నక్షత్ర చూపించమని అడిగిన డ్రెస్ తీసి చూపిస్తూ ఉంటుంది. నక్షత్ర ఒక్కొక్క డ్రెస్ గా తీసి తారా భుజాల దగ్గర డ్రెస్ పెట్టుకుని చూసి నచ్చకపోవడంతో పక్కన పెట్టేస్తుంది. చందు విచిత్రంగా చూసి ఆ డ్రెస్ బాగానే ఉంది కదా నక్షత్ర అన్నాడు. నక్షత్ర లేదు బావా, తను సెట్ అవ్వలేదు అని మళ్లీ వేరే డ్రెస్ తీసి చూస్తూ ఉంటుంది. చందుకి కాల్ వస్తుండటంతో పక్కకు వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఆఫీస్ వర్క్ గురించి ఫోన్ కాల్ అవ్వడంతో చాలాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి నక్షత్ర వాళ్ళ దగ్గరికి వస్తాడు. నక్షత్ర అప్పటికి వేరే డ్రెస్సెస్ పెట్టి చూస్తూ ఉండటంతో షాక్ అయ్యి ఏంటి సెలక్షన్ ఇంకా అవ్వలేదా అని అన్నాడు. నక్షత్ర తన చేతిలోని డ్రెస్ పక్కన పెట్టి చందు వైపు తిరిగి చిన్నగా లేదు బావా, ఇక డ్రెస్సెస్ తక్కువగా ఉన్నాయి, మనం వేరే షాప్ వెళ్దామా అంది. చందు ఒక్కసారిగా చుట్టూ చూసి ఏంటి డ్రెస్సెస్ తక్కువగా ఉన్నాయా, ఇన్ని డ్రెస్సెస్ ఉంటే నీకు తక్కువ అని ఎలా అనిపిస్తుంది అని అన్నాడు. నక్షత్ర ఎన్ని ఉండి ఏం లాభం, కొత్త మోడల్ ఒకటి కూడా లేదు అంది. చందు కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. నక్షత్ర సరేలే బావా, ఇంకో షాప్కి వెళ్దాం పదా అంది. చందు వామ్మో ఇంకో షాపా అన్నాడు. నక్షత్ర అబ్బా పద బావా అని తారా వైపు తిరిగి వెళ్దామా తారా అంటుంది. తారా నవ్వుతూ ఓకే అక్క అని ముందుకు కదులుతుంది. చందు ఇక చేసేదేమీ లేక వాళ్లతో పాటు బయటికి వచ్చి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర బయటికి చూస్తూ ఉంటుంది. చందు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్, నేను నాకు కావాల్సిన బ్లేజర్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను, మేబీ నీకు ఎటువంటి డ్రెస్ కావాలి అన్నా ఇక్కడ దొరుకుతుంది అనుకుంటా, చూద్దాం పదా అన్నాడు. నక్షత్ర ఓకే బావా అని కార్ దిగుతుంది. చందు కార్ పార్క్ చేసి వచ్చి వాళ్ళిద్దరితో కలిసి లోపలికి వస్తాడు. నక్షత్ర మళ్లీ షాపింగ్ మొదలు పెడుతుంది. తను ఎన్ని డ్రెస్సెస్ చూసినా తనకు నచ్చదు. చందుకి విసుగు వస్తూ ఉంటుంది. చివరకు ఒక అరగంట తర్వాత నక్షత్రకు ఓ డ్రెస్ బాగా నచ్చి చందుకు చూపిస్తూ బావా ఈ డ్రెస్ బాగుంది కదా అంది. చందు హుషారుగా తన వైపు చూసి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు, తెలుసా ఆ డ్రెస్ త్వరగా ప్యాక్ చేయించు ఇంటికి వెళ్దామన్నాడు. నక్షత్ర ఆగుబావా, తారాకు నచ్చిందో లేదో తెలియాలి కదా అని తారా వైపు తిరిగి తారా ఈ డ్రెస్ నీకు నచ్చిందా అంది. తారా లేదు అన్నట్లు చాలా అడ్డంగా ఊపుతుంది. అంతే చందుకి ఒక్కసారిగా భూమి గిరిగిరా తిరిగినట్లు అనిపించి అంటే మళ్లీ ఇంకో డ్రెస్ కోసం చూడాలా అన్నాడు. నక్షత్ర ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి తారాకు కూడా నచ్చాలి కదా బావా అంది. చందు షాక్ అయ్యి పొద్దున షాపింగ్ కి ఎక్కువ టైం తీసుకోను అని చెప్పి ఇప్పుడు ఇంత టైం చేస్తున్నావేంటి అన్నాడు. నక్షత్ర మరి మా ఇద్దరికి నచ్చే విధంగా డ్రెస్సెస్ ఉండే షాప్ కి నువ్వు తీసుకుని వెళ్తే మా షాపింగ్ త్వరగానే అయిపోయేది అంది. చందు తల కొట్టుకొని అంటే ఇప్పుడు మిస్టేక్ నాదా అన్నాడు. నక్షత్ర ఏమో నీకే తెలియాలి అంది. చందు నాకు సంబంధం లేదమ్మా, అక్కడ సోఫాలో కూర్చొని ఫోన్లో మెయిల్స్ చూసుకుంటూ ఉంటా, మీ షాపింగ్ ఎప్పుడైతే అప్పుడు వచ్చి పిలవండి వెళ్దాము అని వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఫోన్లో మెయిల్ చెక్ చేస్తూ వాటిలో కొన్నిటికి రిప్లై పంపుతూ ఫోన్లో చేయగలిగే వర్క్ అంతా చేస్తూ ఉంటాడు. అలా ఎంతసేపు వర్క్ చేస్తున్నాడో అతనికి కూడా తెలియలేదు, అంతలా ఇన్వాల్వ్ అయి చూసుకుంటూ ఉంటాడు. బావా అన్న నక్షత్ర పిలుపుతో తల ఎత్తి ఒక్కసారిగా స్టన్ అవుతాడు. అక్కడ నక్షత్ర ఒక గాగ్రా చోలీ డ్రెస్ ట్రైల్ వేసి ఒకసారి డ్రెస్ వైపు చూసుకుంటూ ఉంటుంది. చందు ఒక క్షణం పాటు తనని అలానే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోతాడు. నక్షత్ర చందు వైపు చూసి బావా నాకు ఈ డ్రెస్ ఓకేనా అంది. చందు ఉలిక్కిపడి వెంటనే తడబడుతూ బాగుంది అన్నాడు. నక్షత్ర
బాగుంది అని చెప్పడానికి ఇంత టైం తీసుకున్నావు, నచ్చలేదా బావా అంది. చందు పక్కకు చూస్తూ నచ్చింది అన్నాడు. నక్షత్ర షూరా అంది. చందు హా అంటాడు. నక్షత్ర ఓకే అయితే అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లబోతుండగా చందు, అయినా తారాక్ షాపింగ్ అని తనని తీసుకోకుండా నువ్వు తీసుకుంటున్నావా అన్నాడు. నక్షత్ర తనకి 3 డ్రెస్సులు తీసుకున్నాకే నాకు తీసుకున్నా బావా అంది. చందు ఏంటి అప్పుడే 3 డ్రెస్సులు తీసుకున్నావా అంటాడు. నక్షత్ర అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చందు ఏంటి తమ షాపింగ్ అప్పుడే అయిపోయిందా అనుకుంటూ ఫోన్లో టైం వైపు చూసి 9:30 అవుతూ ఉండటంతో షాక్ అవుతాడు. ఇంతకీ తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.